నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో అనవసర ఆరోపణలు చేసి అబద్ధాలే వల్లవేసి ఈ ప్రభుత్వాన్ని ఏదో ఒక పద్ధతిలో అపకీర్తి తీసుకురావాలని ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చివరికి ఎన్నికల్లో కూడా ప్రజాక్షేత్రంలో వారికి ఓటమి తప్పదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైన తర్వాత ఇవాళ వస్తున్నటువంటి ప్రతి సర్వే రిపోర్టు కూడా స్పష్టంగా స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయబోతూ ఉంది అనే విషయం అర్థమైన తర్వాత ప్రజాస్వామ్యానికే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ తమ నైజాన్ని కొనసాగిస్తూ ఏ ఒక్కరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక పద్ధతిగా ప్రజాస్వామ్యపు విలువల్ని కాపాడే పద్ధతిగా ఏ ఒక్కరోజు కూడా లేనటువంటి సందర్భంలో మళ్ళీ తెలంగాణలో కూడా తమ నిజస్వరూపం చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ వస్తున్నటువంటి సర్వేలు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన టీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టుగా దాదాపుగా 85 నుండి 90 సీట్లలో గెలవబోతుంది అనేటువంటి భయం పట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక గతంలోనే రేవంత్ రెడ్డి ద్వారా ఓటుకు నోటు ద్వారా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులని కొనాలని ప్రయత్నం చేసింది. ఇవాళ జూనియర్ రేవంత్ రెడ్డి విశ్వేశ్వర రెడ్డి మళ్ళీ మా జనార్దన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఇటువంటి బేరసారాలు ఆడడం అనేటువంటిది చాలా నీచాతి నీచం. గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, నిప్పులు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. నిప్పును ముట్టుకుంటే చెయ్యి కాలిపోతుంది తప్ప మరొకటి కాదు. ఇవాళ లగడపాటి రాజగోపాల్ ద్వారా చేయించినటువంటి సర్వే ఏదైతుందో అది తప్పుడు సర్వే అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైన తర్వాత ఆ సర్వే ఒక ఫ్యాబ్రికేటెడ్ సర్వే. ఇవాళ లగడపాటి రాజగోపాల్ క్రికెట్ బుకీ లాగా ఒక పొలిటికల్ బుకీగా తయారైండు. ఆయనకు ఎట్లా వ్యాపారంలో నష్టాలు వచ్చినటువంటి సందర్భంలో ఈ బుకీ అవతారం ఎత్తి తద్వారా ఆయన 100 కోట్లు సంపాదించుకుందామని చెప్పేసి ఇవాళ ఎవరైతే రాజకీయపు పోటీ పడతారో పోటీలు కడతారో వారిని ట్రాప్లో వేసుకోవడానికి చేసినటువంటి సర్వేనే తప్ప మరొకటి కాదు. అది ఆ సర్వేకు శాంటిటీ లేదు అనేటువంటి విషయం ఇవాళ జాతీయ ఛానల్ కావచ్చు, నిష్పక్షపాతంగా పనిచేస్తున్నటువంటి అనేక సర్వే సంస్థలు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి సందర్భంలో ఈ పొలిటికల్ బుకీ ఎవరైతే రాజగోపాల్ ఉన్నాడో అది కూడా పారినటువంటి సందర్భంలో కరెక్ట్గా ఎన్నికలు ఎగ్జిట్ పోల్ తర్వాత రాజగోపాల్ది కూడా భూమరాంగా ఉండేటువంటి విషయం అర్థమైన తర్వాత ఇవాళ కొత్త నాటకానికి తెరలేపిండ్రు కాంగ్రెస్ పార్టీ. అదే ఇవాళ నిప్పులాగా ఈ మా పార్టీలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి నాయకులని మందలించాలని ఇవాళ ముట్టుకోవాలని ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా చెయ్యి కాలుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సరిగ్గా గంట క్రితమే ఈ వార్త రాగానే వెంటనే ఇవాళ ఈ సమాజానికి వీళ్ళ నీచాతీచమైనటువంటి విషయం అర్థం కావాలనేటువంటి ఉద్దేశంతో మా మిత్రుడు మర్రి జనార్దన్ రెడ్డి గారు ఇది ప్రపంచానికి తెలవాలి, కాంగ్రెస్ పార్టీ నైజమేందో ప్రపంచానికి తెలిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రజలకు తెలిపేటువంటి దాంట్లో భాగంగానే ఈ సమాచారం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.